హాయ్ హలో వెల్కమ్ టు పబ్లిక్ ఛానల్. నేను మీకు తెచ్చేస్తుంటాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జైల్ ఆఫ్ కుష అల్టిమేట్ జర్నీ. అంటే మనకి మ్యాక్సిమం తెలిసింది మూవీ, మూవీ స్టోరీ, మూవీలో యాక్టర్స్ యాక్ట్రెసెస్. కానీ మూవీ బ్యాక్గ్రౌండ్, షూటింగ్లో లేదా బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఏమేమి జరిగాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జనతా గ్యారేజ్ తర్వాత రిలీఫ్లో ఉన్న ఎన్టీఆర్కి ఆల్రెడీ వంశీ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ ఊసరవెల్లి మూవీ డైరెక్టర్ వక్కంతం వంశీ మే 2016లో స్టోరీ చెప్పాడు. సో ఆ స్టోరీని నందమూరి బ్రదర్స్ సాటిస్ఫై కాలేదు. సో ఆ స్టోరీ క్యాన్సిల్ చేయడంతో సెప్టెంబర్ 2016లో వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత త్రివిక్రమ్ స్టోరీ చెప్పాడు, ఎన్టీఆర్కి చాలా బాగా నచ్చిన హోల్లో చేసి పెట్టాడు. సో రవీంద్ర, కేఎస్ రవీంద్ర బాబీ డైరెక్టర్ స్టోరీ ఎప్పుడైతే విన్నారో నందమూరి బ్రదర్స్ స్పాట్లో యాక్సెప్ట్ చేశారంట. సో నందమూరి కళ్యాణరామ్ గారు ఈ స్టోరీ వినగానే ఒక్కసారిగా మూవీని ఊహించుకొని, ఇమాజిన్ చేసుకొని స్పాట్లో మేము ప్రొడ్యూస్ చేస్తాను అని ఆప్ట్ చేశారంట. 55 crores ప్రొడ్యూస్ చేశారు. 6 days కలెక్షన్లో మనకి 125 crores కలెక్షన్ వచ్చింది. ఆల్రెడీ ఇజమ్ మూవీ, కిక్ 2 మూవీతో 20 crores లాస్ అయిన కళ్యాణరామ్ దీనికి 55 crores పెట్టడం ఆశ్చర్యకర్యమే. యాక్చువల్గా ఇప్పుడు మనకున్న జై లవ కుష టీజర్ ఇది కాదంట, దీనికంటే ముందు ఆల్రెడీ ఆసమ్గా ఉన్నది ఒకటి రెడీ చేసి పెట్టారంట మన బాబీ గారు. కాకపోతే మధ్యలో చిన్న వైరల్ అవ్వడంతో దాన్ని తీసేసి ఇంకోటి రెడీ చేసి పెట్టారంట. గణేష్ అనే ఒక పర్సన్ ఆ టీజర్ని పైరసీ చేసి ఇంటర్నెట్లో జూన్లో పెట్టాడంట. సో నందమూరి కళ్యాణరామ్ గారు వెళ్ళి సైబర్ క్రైమ్ని మీట్ అయ్యి అతన్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. అప్పుడు చాలా ప్రొడక్షన్ హౌస్ మొత్తం అప్సెట్లో అయిపోయింది. సో మళ్ళీ అది క్యాన్సిల్ చేసి మేము ఇది జస్ట్ ట్రయల్ కోసమే చేసాం, మేము ఇంకొకటి రెడీ చేసి మేము రిలీజ్ చేస్తాము అని నందమూరి కళ్యాణరామ్ అండ్ ఎన్టీఆర్ గారు చెప్పారంట. ఆ తర్వాత యాక్చువల్గా రిలీజ్ డేట్ మనకి సెప్టెంబర్ 9కే ఉండాల్సింది, కానీ బిగ్ బాస్ షో వల్ల సెప్టెంబర్ 9 నుండి 21కి పోస్ట్పోన్ చేశారు. అలాగే మధ్యలో ఒకసారి షూట్ కూడా పోస్ట్పోన్ చేశారు. దేనికి అంటే ఈ మన బిగ్ బాస్ షో అనేది ముంబైలో ఒక లోనావాలే అనే ప్లేస్లో జరుగుతుందంట. కాకపోతే మన ఈ జైలు అవకాశ మూవీ అనేది హైదరాబాద్లో జరుగుతుంది. సో ఆల్వేస్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీస్తే మన ఈ జైలు అవకాశ మూవీ అనేది దసరా కాకుండా ఇంకా లేట్ అవుతుంది అనేదంతో షూట్ అనేది హైదరాబాద్ నుండి పూణేలోకి షిఫ్ట్ చేశారు. అలా షిఫ్ట్ చేసిన అక్కడ స్పెషల్ సెట్ ఒకటి అరేంజ్ చేశారంట. అండ్ ఒక్క పర్ డేకి ఎన్టీఆర్ గారు 70+ కాస్ట్యూమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయంట. అండ్ మూవీ సెట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అయ్యారంట, ఎందుకంటే ప్రతి ఈవెంట్ షాట్కి ఎన్టీఆర్ సింగిల్ టేక్లో కంప్లీట్ చేశారంట. యాక్చువల్గా మన సినిమాకి హైలైట్ ఆ ముగ్గురు పిల్లలు. అందమైన లోకం అనే సాంగ్లో ఉన్న ఆ ముగ్గురు పిల్లలు జైలవ కుష చిన్నప్పటి క్యారెక్టర్స్గా ఉన్నవాళ్ళు. యాక్చువల్గా ముగ్గురు కాదంట, ఇద్దరే అంట. వాళ్ళని చూసి యాక్టింగ్ కోసం ఒప్పుకున్న ఎన్టీఆర్ అండ్ బాబీ గారు ఫస్ట్ డే కొంచెం కష్టపడ్డారంట, కానీ ఆ తర్వాత చాలా ఈజీ అయిపోయిందంట. ఆటోమేటిక్గా ఎవరు జై క్యారెక్టర్ తీసుకుంటారు అంటే పెద్దవాడే జై క్యారెక్టర్ తీసుకుంటాను అన్నారంట. హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లవాడిని తీసుకోకుండా నార్మల్గా ఉన్న పిల్ల వాడిని తీసుకొని జైగా యాక్టింగ్ చేయించారంట. మళ్ళీ మే మధ్యలో అప్పుడున్న కొన్ని ఈగో క్లాషెస్ వల్ల సినిమాటోగ్రాఫర్ సికే మురళీధరన్ అతను వెళ్ళిపోయారంట. 2 months షూటింగే చేయలేదంట. ఆ తర్వాత చోటకే నాయుడు వచ్చారంట. సో మొత్తం ప్రొడక్షన్ హౌస్ అంతా అప్సెట్ అయిపోయినా చోటకే నాయుడు వచ్చేసరికి హ్యాపీగా మళ్ళీ స్టార్ట్ చేశారంట. అఫీషియల్గా మనకి మూవీ లాంచ్ అయింది 10th February 2017. అండ్ జైలవ కుష టీం మొత్తం 2 crores ఖర్చు పెట్టారంట రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ కోసం. ఇదండి మన జైలవ కుష అల్టిమేట్ జర్నీ. ఈ మూవీలో వాళ్ళు ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా
తగిన ఫలితం దొరికింది. మూడు క్యారెక్టర్స్లో యాక్ట్ చేయడం అంటే చాలా కష్టమైన ఎన్టీఆర్ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. ఎందుకంటే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించిన జైలవ కుష మూవీ ఇప్పుడు 125 crores క్రాస్ చేసింది. ఓవరాల్ యుఎస్లో కూడా చాలా క్రోర్స్ క్రాస్ చేసిందంట. సో ఇందుకనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మొత్తం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ జైలవ కుష మూవీ మనకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.